హాయ్, హలో, నమస్తే, శుభ సాయంత్రం, జై శ్రీరామ్. ఏంటి బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ బాగాలేదా? మీ హౌస్ బాగుందా? ఎప్పుడు నాకు మా హౌసే బాగుంటుంది బిగ్ బాస్ హౌస్ కన్నా. బిగ్ బాస్ హౌస్ బాగానే ఉంది. హాయ్ అనూష, వచ్చి వెళ్ళిపోయావా? ఏంటి కనిపిస్తున్నావు ఇక్కడ? అందరు బాగున్నారా? హాయ్, ఆయనే వస్తాం. శుభ సాయంత్రం. హాయ్ నితీష్, తమ్ముడు ఎట్లున్నావు? నమస్తే. హాయ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ కాంతి అక్క, సూర్యకాంతి అక్క వచ్చారా? ఇంకేంటి సంగతులు? అను ఎక్కడున్నావు? హలో 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 హలో. రెండు రోజులు మూడు రోజులు షూటింగ్ నుంచి బిజీ బిజీ బిజీ, బయటికి వెళ్ళి వస్తే భయం వేస్తున్నాయి. అట్లా ఉంది సిచ్యువేషన్ బయట. బాల్కనీ ఇలా కూర్చున్నా మీతో మాట్లాడదామని. ఉమశ్రీ గుండెమెడ బామ్మ, ఇట్రా కళ్యాణి లైవ్ వస్తుందా? ఏమిటి నీకు బామ్మ? అబ్బో వస్తుంది వస్తుంది. మీరు నటిస్తున్న సినిమా విశేషాలు చెప్పండి అక్క. అక్కడ మనకు పడని వ్యక్తితో కాయన్ని చూసి ఫోటోలో మీరు అందరూ చాలా చాలా ఇరిటేట్ అయినట్టున్నారు. పాపం మాతో మామూలుగానే మాట్లాడాడు. మొన్న ఇల్లు వచ్చాడు కాబట్టి బుద్ధి వచ్చినట్టుంది. కొంచెం బాగానే ఉన్నాడు. మంచిగానే మాట్లాడాడు ఆయన. మంచిగానే మాట్లాడినప్పుడు మనం మంచిగానే మాట్లాడాలి. పాపం ఎవరితోనేమి, నేను మనం కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి. మాట్లాడారు మీరందరూ ఆ ఫోటో చూసి అనుకున్న ఇరిటేట్ అవుతారు ఈ ఫోటో చూసని. చాలామంది బిగ్ బాస్ నుంచి మీరు వెళ్ళిపోవడం బాధగా ఉంది. ఓ హాయ్ అమ్మా, భోజనం చేశారా? వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అక్క. పవన్ కళ్యాణ్ గారు సూపర్ హీరో ఎప్పుడు ఆయన. హలో హౌ ఆర్ యూ అక్క? ఫైన్ ఫైన్. పవన్ కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్ ఏంటి, ఎన్ని వర్డ్స్ అని చెప్పొచ్చు. మంచి హ్యూమన్ బీయింగ్ అంతే. ఏం టాపిక్ మాట్లాడుతున్నారు లైవ్లో? లైవ్లో టాపిక్ ఏదో ఒకటి మాట్లాడతాం కదా, మాట్లాడదాం. ఓట్లు వేసే వాళ్ళందరూ కొంచెం తొందరగా వేయండి. ఇంకా రేపు ఒక్కరోజే ఉంది వేయడానికి, లాస్ట్ డే. రేపు ఫ్రైడే మధ్యాహ్నం 4:00 నుంచి ఓట్లు మీకు వేసిన వేస్టే. మీరు ఇప్పుడు నైట్ వేయాలి, రేపు 4 లోపల అయిపోతుంది. హాయ్ మేడం, బిగ్ బాస్ విన్నర్ అయిపోతా, నేను అయిపోతాను అనుకున్నారా? అంత ఈజీ కాదండి. అంటే అక్కడ కొంచెం అన్నీ తట్టుకోగలిగితే ఉంటే ఓకే. బట్ నేను గేమ్ స్టార్ట్ సెట్ అవుతున్న టైంకి అనుకోకుండా నేను దిగడం వల్ల నేను ఎలిమినేట్ అయిపోయాను. అదే నేను ఉండుంటే ఏమో ఎట్లా ఉండేది, ఇంకో 2-3 వారాలు ఉండేదాన్ని. విన్నర్ అయిపోతామని అనుకోకూడదులేండి. మళ్ళీ కుదిరితే బీబీ హౌస్కి వెళ్తారా అక్క? కుదిరితే చూద్దాం, కుదరదులేండి. హాయ్ యాదవ్ డాన్. ఎస్ యాదవ్ డాన్ అనేను. అయ్యి బాబాయ్, లేడీ డాన్ ఇంకా పేర్లు కూడా పెడుతున్నారా లేడీ డాన్ అని? మళ్ళీ బీబీ హౌస్కి వెళ్తారా? బీబీ హౌస్కి మళ్ళీ వెళ్ళడం కుదరదు, ఒకసారి వచ్చేస్తాను అది తెలిసి. బట్ లాస్ట్లో వెళ్తాను, లాస్ట్లో ఫైనల్స్లో ఖచ్చితంగా మళ్ళీ మీకు కనిపిస్తా బీబీ ఫైనల్స్లో. బీబీ హౌస్ నుంచి రావటం బాధగా అయినా మంచిదే జరిగింది. మీ వల్ల మీ విలువ తెలియని వాళ్ళ మధ్యలో ఉండడం కన్నా మంచిది. నిజమేనండి, ఇదైతే కరెక్ట్. నా విలువ తెలియని వాళ్ళ మధ్య ఉండడం మనకు కూడా ఇబ్బంది, అందుకే వచ్చేసానే. మేబీ బీబీ హౌస్లో మళ్ళీ వెళ్తారా? చెప్పలేనండి, వెళ్తానని అనుకోవట్లేదు. బాబీ డైలాగ్, డైలాగులు చెప్పడం కష్టంలేండి. శుభ సాయంత్రం అందరికీ. సుబ్రహ్మణ్యం తమ్ముడు, హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్? నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు, ఎప్పుడు ఎవరు ఇది మారిపోతే తెలియదండి. అని అనుకున్నవన్నీ జరగవు సడన్గా. హాయ్ అండి, మీ న్యూ మూవీ పిక్స్ సూపర్. థ్యాంక్ యూ సుధా గారు, థ్యాంక్ యూ సుధా గారు, థ్యాంక్ యూ. హలో కళ్యాణి గారు, కళ్యాణి నజ్మా అక్క. హాయ్, హలో మేడం, హౌ ఆర్ యూ? హాయ్ హాయ్ హాయ్. జై, అదో హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హాయ్ మేడం, మీ సాంగ్స్ మిస్ అవుతున్నాం బిగ్ బాస్లో. బిగ్ బాస్లో నేను చాలా చాలా పాటలు పాడాను. బట్ అక్కడ గొంతు కూడా పోతుంది ఆ చలికి. బాబాయ్, ఆ చలి చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ. భయంకరమైన చలి చెవుల్లోకి వెళ్ళిపోతుంది. మనము చాలా ప్రికాషన్స్ తీసుకొని వేడి నీళ్ళు తాగి ఏం చేసిన కావాలని నేను నామినేట్ చేశారక్క. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బీబీ 4. ఎస్, అది వాళ్ళకి తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు నేను స్ట్రాంగ్ అని.
అసలు నేను వెళ్తానని వాళ్ళు కూడా ఊహించలేదు. నేను వెళ్ళిపోవడం వెంటనే వాళ్ళు కూడా షాక్లోనే ఉన్నారు అక్కడ. బట్ నేను వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం, ఎందుకంటే నేను ఉంటే వాళ్ళకి కష్టం కాబట్టి. నమస్తే ఉమా. ఎవరో ఏంటో చూడు, బామ్మ గీమ్మ అని పిలుస్తున్నారు చూడు నేను. ఉమా, ఎనీ న్యూ మూవీస్ అప్డేట్స్? న్యూ మూవీస్ ఇప్పుడిప్పుడు మూవీ స్టార్ట్ అయ్యాయి కదండి, అప్డేట్స్ అన్నీ వస్తాయి ఇన్ ఫ్యూచర్. ఇంకా ఎనీ న్యూ మూవీ అప్డేట్స్? సీరియల్స్ సినిమాలు అన్నీ ఇంకా మా టీవీలో వాటిలో ఎట్లా వస్తాయి? మేబీ ఇప్పుడు నెక్స్ట్ విత్ బాగానే ఉంది. ఇప్పుడు నేను బాగానే సినిమాలు బాగానే వస్తున్నాయి చేస్తున్నాను. ఆఫర్స్ బాగానే మళ్ళీ పుంజుకుంటాయి, ఎందుకంటే అందరికీ ఇప్పుడు నేను ఏంటో కొంతమంది తెలిసిన వాళ్ళు. చేద్దాం. విన్నర్ గంగవ్వ ఆర్ అభిజిత్? నో, విన్నర్ గంగవ్వ అభిజిత్ ఇద్దరు కాదు. కుమార్ సార్ అయిపోయినా ఆశ్చర్యపోకర్లేదు, అలా ఉంది సిచ్యువేషన్. మేము మరి చెప్పలేము ఎవరు అవుతారన్నది, మనం చెప్పలేమండి. ఇప్పుడు విన్నర్ ఎవరన్నది నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, ఇంకా టైం పడుతుంది. అయినా ఇంత వేరే చెప్పలేం విన్నర్ని, మారిపోతాయి అప్పటికప్పుడు, చాలా చాలా మారుతాయి. లాస్ట్లో వెళ్తాం కదా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ మేడం. హాయ్ కళ్యాణి. విమల కుమారి అమ్మ బాగున్నారా? ఈరోజు అదే హరికథ క్లాస్ ఆన్లైన్లో చెప్తాంగా చెప్పేసి ఇలా వచ్చేసానమాట. నేనే అక్క సాయి ప్రసాద్ కల్లా. ఓ, చాలా రోజుల తర్వాత చూసా మిమ్మల్ని కళ్యాణి గారు. అవునా అండి, నేను మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూస్తాను, చాలామంది అప్పుడప్పుడు వస్తున్నాను కదా, అందుకే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అక్క. మీ స్పెట్స్ బాగున్నాయి. ఇవా సీకే స్పెట్స్? సీకే బాగుంటాయి, బట్ ఇవి కొంచెం ఏంటో, అప్పుడు తీసేసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి కానీ కొత్తవే, బట్ సెట్ కాలేదు. వేరే ఉన్నాయి అసలు, యాక్చువల్గా అవి తీసుకోవాలి. రాజ్ కుమార్, జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్ రాజ్ కుమార్, ఎలా ఉన్నావు? ఇంకేంటి, హాయ్ శాస్త్రి. నా క్లాస్మేట్ వచ్చారు. హలో. మీ ఫేవరెట్ మనీ ప్లాంటా? మై ఫేవరెట్ మనీ ప్లాంటా? ఓకే, మీ ఫేవరెట్ కూడానా? ఎస్. గుడ్ ఈవినింగ్ అక్క బాజీ అభినవ్. ఎవరికి, ఎందుకు లైట్ ఉంది? లైట్ ఉంది, ఉందా? చూసాడా? ఉంది నాకు తెలుసు, తెలుసు. 100 తెలుసు. మీరంటే చాలా అభిమానం మేడం. ఓ, మనవాడేవాడు, మనవాడేవాడు సార్ ప్రసాద్ కల్లా. మనవాడే మనవాడు ఏంటో అర్థం కాలేదు ఏంటో. సరే 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 అక్క. మీ చెల్లి, మా చెల్లి వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్ అమ్మా. హాయ్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. ఓ, అవునా సాయి శంకర్ గారు. హలో అండి, బాగున్నానండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవ్వరూ తట్టుకోలేరులేండి, అందుకే భయపడి పంపించారు. వాళ్ళు పంపించడం ఏముంది, మనం కూడా దిగడం తప్పే కదా. సరే ఏదైనా సరే, మీరు తొందరగా బయటకు వచ్చానంటే రావాల్సి వచ్చింది, వచ్చేసానండి. మా బావున నాకు మీరేలా ఉన్నారు? మా మామ రావట్లేదు లైవ్లోకి. ఎవరు మీ మామ? హాయ్ జగన్. హాయ్ జగన్ ఫ్రమ్ విజయనగరం. హవయ్యూ. హాయ్ జగన్, బాగున్నాను. రాధికారాణి గారు వచ్చారు. బాగున్నారమ్మా, నమస్తే. హాయ్ మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకేంటి సంగతులు? అందరూ ఒకటే పాట, చుక్కన తెమ్మన్న పాట. అక్క ఎక్కడైనా రాజకీయాలే కదా అక్క? ఎస్, ఇదైతే నిజం. ఎక్కడికెళ్ళినా రాజకీయాలు అయితే ఉన్నాయి, అది కనిపిస్తుంది. ఏదేమైనా సరే మనకు కుదరకపోతే మనం అలా అనకూడదు. అక్కడ వాళ్ళ పని, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు, మనం వాళ్ళేం అనక్కర్లే. మన పని మనం చేయలేకపోయాము, వాళ్ళు చేశారు అంతే. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. దేవాలయాల మీద దాడుల మీద మీ అభిప్రాయం ఏంటి? పెంట తినే వేధవులు అందరూ దాడులు చేస్తారు అంతే, ఇంకేం చెప్పలేం. పెంట తినే వేధవులు ఉంటారు చూసారా, వాళ్ళు దాడులు చేస్తారు. వాళ్ళు అన్నం తినట్లేదు కాబట్టి దాడులు చేస్తారు. అమ్మ రామ్ విలాస్ అని పాస్ఫోన్. అయ్యో అయ్యో, రామ్ విలాస్ పాస్ఫోన్ గారు స్వర్గస్థులు అయ్యారా? అయ్యయ్యో, ఓం శాంతి. తెలీదండి. అయ్యయ్యయ్యో, అయ్యో ఏంటో. అదే దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు అంటే వాళ్ళ విజ్ఞతను మనం ఇంకా వాళ్ళకే వదిలేరు. వాళ్ళు పెంట తింటున్నారని అర్థం.
ఇప్పుడు ఒకటి చెప్తాను, మనం ఏదైనా పని చేస్తే దానివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? అసలు అలా పాడు చేయడం వల్ల దేవాలయాలని అమ్మవార్లని విగ్రహాలు ధ్వంసం చేయడం వల్ల ఇట్లా లేనిపోని హిందూ ధర్మం గురించో ఇంకోటి, ఇప్పుడు ధర్మం మతం అన్ని పక్కన పెట్టండి, అసలు మీరు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకైనా తెలుసా?